నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాటలో పయనించేందుకు కృషి చేయాలని ఒంగోలులో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారులను ఆదేశించిన ఎండి సురేంద్రబాబు. సాహస క్రీడోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించిన సిపిఐ నేత రామకృష్ణ. ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలో పయనింపజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. హోటల్ సెంట్రల్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు. పేదవారి కోసం పనిచేస్తున్న ఆర్టీసీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ విజయ గీత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కోటేశ్వరరావు, మహేశ్వరరావు, జయరావు, రామకృష్ణ, పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అందరూ చెప్పినట్టుగానే అత్తే బస్ ఎక్స్ప్రెస్కి కనెక్ట్ అవ్వాలి సార్. దాదాపు అన్ని రీజన్లో ఎక్స్ప్రెస్కి కనెక్ట్ ఉన్నారు. నెల్లూరు కానీ, గుంటూరు కానీ, మన రీజన్లో దాదాపు ఏ బస్కి కనెక్ట్ అనేవాళ్ళు లేరు ఎక్స్ప్రెస్కి. అది ఇవ్వటం సంస్థకి మంచిది. అట్లా కార్మికులు కూడా కొంత ఎక్స్ప్రెస్ చాట్ వచ్చేదానికి సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ప్రమోషన్ కాబట్టి వాళ్ళకి అవకాశం కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గానే సార్ పరిశీలించాలని కోరుతా ఉన్నాను. ఇంకా ఈ జిల్లా పర్టికులర్ సమస్య గ్రౌండ్ బుకింగ్ సంబంధించి కౌంటర్స్ లేవు. కథలో కౌంటర్స్ పెట్టి మనం అక్కడ నిలబడి టికెట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బస్సులు ఇవ్వడం లేదా రన్నింగ్లో పెట్టి రావడం, అది గ్రౌండ్ బుకింగ్ లేకుండా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ కౌంటర్స్ ఏర్పరచాలని కోరుతా ఉన్నాం. రెండో డెబ్బి మిషన్ అందరూ తెచ్చారు. రెండో డెబ్బి ఖచ్చితంగా అవసరం. గత పదేళ్ళ నుంచి సమస్య ఉంది. రెండో డెబ్బి పెట్టాలి, అది వెనకలతా ఉంది. రెండు డెబ్బి పెట్టే మన ఇదిలో ఎక్స్టెండ్ అవడానికి అవకాశం ఉందనేది అధికారులు అయితే అది మాకు తెలుసులే అని అవహేళనగా మాట్లాడుతున్నారు సార్. ఇటువంటి పొరపాట్లు దయచేసి ఆర్టీసీలో జరగకూడదు అనేది మా భావన సార్. దాన్ని మీరు అనేదా భావించకండి. మహిళా కండక్టర్లు చాలా బాధతో ఆవేదనతో ఆ మాట చెప్పుకుంటారు సార్. మనం కూడా దాన్ని ప్రత్యేక చొరవ చూపాలని తమ ద్వారా విన్నవించుకుంటున్నాం సార్. మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను విన్నాను. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నా. నేను నోట్ చేసుకుని ఒక ఇరవై వచ్చినాయి. కాబట్టి మీరు చెప్పిన ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మీరు రిప్యూటేషన్ తీసుకుంటారో దాంట్లో ఇంకా చాలా ఉంటాయి నాకు తెలుసు. సో సమస్యలు ఉన్నాయంటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమస్యలు ఏంటనేది కూడా మనకు చాలా వరకు మనకు తెలుసు. ఇందులో ఇప్పుడు కొత్త సమస్యలు కొత్తగా ఇప్పుడు ఇప్పుడు ఊడిపడ్డాయి ఉన్నాయని అనుకోవట్లా. ఆర్టీసీ ఒక ప్రభుత్వంగా ట్రాన్స్పోర్ట్ సంస్థగా ప్రజల కోసం పనిచేస్తుంది. చాలా పేదవాళ్ళు మన బస్సులో ప్రయాణం చేస్తారు. కాబట్టి మనం వేరే ప్రాఫిట్ ఓరియంటెడ్ కార్పొరేషన్స్ లాగా మనకి మనమే నిర్ణయించుకొని మన ఖర్చు పెరిగితే మనం అమ్మేటువంటి సర్వీస్ లేదా ప్రోడక్ట్ దాన్ని రేటు పెంచి అమ్ముకొని మన లాభం ఎప్పుడు మన మార్జిన్ మనకు ఉండేట్టుగా నిర్ణయించుకోవడం అనేది మన చేతిలో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం పనిచేసే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. యూ ఫైండ్ సొల్యూషన్స్, ఏమో సమస్య చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరికి మనకి మన దేశంలో ఉన్న పెద్ద ఇబ్బంది గురించి విషయం ఏంటంటే మనకి మనందరం కూడా సమస్యల ఇన్స్టిట్యూట్ ఎక్స్పర్ట్లు అయిపోయాం. సమస్యల ఇన్స్టిట్యూట్ అందరికీ తెలుసు. బాధ్యత గుర్తించం. మన హక్కు గురించి మాట్లాడతాం, మన బాధ్యత గుర్తించాం. ప్రతి పని కూడా నేను చేయాలని నేను అనుకోను. మీరు చేయాలి, ఎవరో చేయాలి, గవర్నమెంట్ చేయాలి, దేవుడు చేయాలి, ఈ అలవాటు అయిపోయింది మనకి. ఎవరు సమస్యలు తీర్చారు, మన సమస్యలు మనమే తీర్చుకోవాలి. ప్రజలు ట్యాక్స్లు కడితే గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. సో గవర్నమెంట్ ఒక పైసా ఎక్కువ స్పెండ్ చేయాలంటే ఆ పైసా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మనం ఎట్లయితే పేదవాళ్ళపైన మనం భారం మోపుకుంటే రేట్లు పెంచలేకపోతున్నామో, ప్రభుత్వాలు కూడా మళ్ళీ అదే ప్రజలపైన భారం వేయడానికి వీలు కాదు కాబట్టి, ప్రజలపైన భారం అవుతుంది కాబట్టి ట్యాక్స్లు ఇష్టం పెంచుకోలేదు. సో వాళ్ళ కండిషన్లు వాళ్ళకు ఉంటాయి. మేము ఇప్పుడు ఏ రేట్తో మేము బస్సులు నడుపుతున్నామో ఆ రేట్ వరకు మేము వాటిని భరించగలం. ఆ పైన ఉన్నటువంటి ఖర్చు ప్రభుత్వం నుంచి సహాయానికి కావాలని అడుగుతాం. దాని ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ బస్సులని ప్రమోట్ చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. దానికోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఒక పాలసీనే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు ఎలక్ట్రిక్ బస్సులదే అనే అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి 25% కన్సెషన్ ఇచ్చారు.
నేను టికెట్లు అమ్ముతున్నా, సీనియర్ సిటిజన్స్కి 20% కన్సెషన్ ఇస్తున్నా. అయిన తర్వాత ఏం చేస్తారు, ఈ జీవోలో మీరు ఇట్లా ఇచ్చారు, మేము ఇంత టికెట్లు అమ్మాము, అందులో 20% కింద వస్తుంది, మీరు ఇది రీఎంబర్స్ ఇవ్వని అడుగుతున్నాం మేము. అది రీఎంబర్స్ చేస్తారు. ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ ఉన్నారు వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఉంది, వాళ్ళు ఉంటే 50% అట్లా. సో నేను వాళ్ళకి 50% ఇవ్వగలను నా ఇష్టంగా. మా ప్రిన్సిస్లో అది ఉంది కాబట్టి ప్రజల పట్ల ఉన్న బాధ్యత మేరకు వాటిపైన మేము కూడా కొన్నిసార్లు చర్య తీసుకుంటున్నాం. కానీ దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకునే అధికారం ఆర్టీసీకి లేదు, అది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఇదనమాట. ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ఇప్పుడు హోటల్లో ఫుడ్ క్వాలిటీ ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, సేమ్ వే లీగల్ మెట్రాలజీ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు చేయాల్సిన పని మేము కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్లో మా ప్రిన్సిపల్ ఉంది కూడా మేము కూడా చెకింగ్ చేస్తున్నాం మా సెక్యూరిటీ స్టాఫ్తో. కానీ మాకు దానిపైన చర్య తీసుకునే అధికారం చట్టపరంగా మాకు ఏర్పడి లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారని సిపిఐ నాయకులు కె రామకృష్ణ విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరువుతో అల్లాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్డి సర్దార్ నారాయణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి వాళ్ళు పంటలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఉపాధి చూపాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రకంగా దీన్ని చేయొచ్చు. ప్రభుత్వాలకి ఆ చిత్తశుద్ధి లేనందువలన జరిగింది తప్ప, ప్రభుత్వాలు అనుకుంటే కరువును పోగొట్టడం అనేది కష్టసాధ్యం కానే కాదు. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను చెప్తా ఉన్నాను, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2000కు పైగా టీఎంసీల నీళ్లు గోదావరి నది నుండి వృత్తాకార సముద్రంలోకి పోతూ ఉన్నాయి. ఎవరీ ఇయర్ 2000, 2500 లేదా 1400 ప్రతి తక్కువ ఉంటే కూడా 1400 టీఎంసీలు సముద్రంలోకి పోతాయి. మరి ఇన్ని నీళ్లు సముద్రంలో వృత్తాగా పోతూ ఉంటే మరి ఇన్నేళ్లుగా స్వతంత్ర వచ్చినప్పుడు 72 కాలంలో ప్రభుత్వాలు అన్నీ కూడా నిద్రపోయినాయి కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఈ నీళ్ళన్నీ మనం ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు ప్రతి మండలానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. నరేంద్ర మోడీ ఢిల్లీలో గద్దె దిగాలి. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు అక్కడ ఎత్తుగడలు వేసుకోవాలి. తెలంగాణలో ఏమి కేసీఆర్ పోవాలి, ఆయన అసలు ముఖ్యమంత్రి గారు కనీసము అసెంబ్లీకే రాడు, అసెంబ్లీకి కాదు సెక్రటేరియట్కే రాడు, ఫామ్ హౌస్లో పోయి పడుకుంటాడు. ఫామ్ హౌస్లో పడుకునే ముఖ్యమంత్రి అవసరమా వాళ్ళకి? కాబట్టి ఏమంటే మోడీ పోవాలి, కేసీఆర్ పోవాలి అనే నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో మా వాళ్ళు పోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ పోవాలి, ఇక్కడ చంద్రబాబు కూడా పోవాలి. ఆయనకి తేడా ఏమంటే ఒకటే తేడా, ఆయన సెక్రటేరియట్కి పోడు, ఈయన పోతాడు. కానీ ఇక్కడ అక్కడ తేడా ఏమంటే ఈ సెక్రటేరియట్కి ఈయనకి ఎవరు పోతున్నారు, ఈయన దగ్గరికి ఓన్లీ పచ్చ చొక్కాల వాళ్ళు, సూటు బూటు వేసుకునేవాళ్ళు, ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఆయన దగ్గరికి పోవడం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రజాకూటమిని మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ మేమందరం కలిసి ముందుకు సాగుతాం. ఆ అంతిమ పోరాటం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో అంతిమ ఆఖరి యొక్క కేక అక్కడ వినిపించాలనుకున్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ సాహస క్రీడోత్సవాలు ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు జరగనున్నాయి. మినీ స్టేడియం, కొత్తపట్నం బీచ్లో జరిగే క్రీడోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆవిష్కరించారు. క్రీడాకారులు ఉత్సాహంగా ఈ క్రీడోత్సవాల్లో పాల్గొనాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Parasailing and come closer. Okay. Okay, sir. Okay, sir. Okay, sir.
కర్నూలు రోడ్డులోని మిలిటరీ క్యాంటీన్ ఆవరణలో నౌకాదళ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావుతో పాటు సంక్షేమ సంఘం నాయకులు పి వెంకటరెడ్డి, రామయ్య, వెంకట్, దశరథ రామయ్య, వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రసన్నరావు వ్యవహరించారు. ఇండస్ట్రియలిస్ట్ టీవీ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 1971 వారు మన జీవితంలో మన భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. పాకిస్తాన్ గడ్డ మీదకి మనం పోయి వాళ్ళని నిర్వీర్యం చేసి ఏ విధమైన అటాకింగ్ వాళ్ళు చేయకుండా సీజ్ ఫైర్ అనే స్థానానికి వచ్చే స్థాయికి వచ్చింది మన న్యావి. ఫస్ట్ ఘన విజయం బై న్యావీ చేత జరిగింది. అది చేయడానికి కారణం మనకి ఆ రోజుల్లో నైట్ మిజైల్ ఫైరింగ్ ఏర్పాట్లు, నైట్ ఫైటింగ్కి కావాల్సిన బాంబర్స్ అవన్నీ నేవల్ బేస్లో ఉన్నాయి, వాళ్ళకి లేవు. ఆ నైట్ని మనం చాలా గ్రేట్ అటాక్ చేసాం. ఆ గ్రేట్ అటాక్లో మనం కొన్ని సబ్మెరీన్స్ని ముంచేయటం జరిగింది. దానికి తోడు 3 ఫోర్సులు దానిలో ఏ పని చేసినా ముగ్గురు కలిసి చేయాలి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. ఈ ముగ్గురి సహకారంతో జరిగిన ఆ యుద్ధం అతి గొప్ప యుద్ధం అన్నమాట. 71 వార్ అంటే మీరు అనుకున్నట్టు చాలా సింపుల్ అయిన వారు. ప్రపంచ చరిత్రలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక దేశాన్ని లిబరేట్ చేయటం అనేది ఇంతవరకు ఇప్పటి వరకు జరగలేదు. ఒక దేశాన్ని కంప్లీట్గా అక్కడి నుంచి పాకిస్తాన్ని పారదోలటం అనేది ఇంతవరకు జరగలేదు ఇప్పుడు. అదే మొట్టమొదటి వారిలో అది ఈ విధంగా జరిగింది. ఇది బంగ్లాదేశ్ను లిబరేట్ చేయటం, పాకిస్తాన్ సర్టెన్ ఏరియాలో ముంచేయటం అంటే వాళ్ళ అది నేవల్ బేస్లో ట్రాన్స్పోర్ట్ డాక్స్ 15 ఫైటర్స్ ఉన్నాయి, 8 గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్ ఉన్నాయి, 24 కన్వర్టర్స్, 13 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా 30 పెట్రోల్ వెజల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ సీ దగ్గర నుంచి సీలోనే కాపాడవలసిన దేశం భారతదేశం. మనకి 3 పక్కల నీరుంది. ఆ నీరులో మనం ఎప్పుడూ ఎనిమి ఎటుపక్క నుంచి అని రావచ్చు, సీలో ఎటుపక్క నుంచి అని రావచ్చు. కాబట్టి ఇంత ఏరియాని కవర్ చేయడానికి భారతదేశంలో మంచి నేవీ పటిష్టమైన రవి వాటర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నగరంలోని సెయింట్ థెరిస్సా చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఫాదర్ ఎండ్లూరి హృదయరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గాయకుడు నూకతోటి శరత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే శిరీష, ఇది మన రవి అంకుల్ ఇస్తున్నారు నీకు. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన చర్చిలో పిల్లలందరితోటి క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకునే అదృష్టం కల్పించిన ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్కూల్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. మన రవి గారు చెప్పారు, తను ఇక్కడే ఇదే హాస్టల్లో చదువుకున్నాను నేను. నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది, ఎందుకంటే రవి గారు ఈరోజు నేను
ఒక బ్యాంక్ మేనేజర్గా నేను ఆయన్ని గమనిస్తున్నాను. ఎంతో కృషితో శుభాకాంక్షలు తెలియజేయడం కోసము మన ఆర్ఓ ప్లాంట్ ఓనరు రవి గారు వాటర్ ప్లాంట్ సందర్భంగా వారు ఎంతో త్యాగం చేసి మన అందులైన పిల్లలందరికీ కూడా మన మోహన్ సార్ ప్రేరేపణ వలన వారు అడగడం గుర్తించుకొని తప్పనిసరిగా సహాయం చేయాలి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ నిర్వహిస్తాము, అందుకని మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారిని కూడా దీనికోసము ఆహ్వానించడం కూడా జరిగింది. కాబట్టి వారికి నేను అభినందనలు జిల్లాకు కొత్తగా మంజూరైన 308 వాహనాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ రాజ్యలక్ష్మి ప్రారంభించారు. మరో 3 వాహనాలు కూడా జిల్లాకు మంజూరైనాయని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాళ్ళ మనకి కొత్తగా 308 అంబులెన్స్లని, పాతవి ఏవైతే రిపేర్లో ఉన్నాయో వాటి స్థానంలో 3 అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక కొత్తగా 3 కూడా మన జిల్లాకి సప్లై కావటం అనేది జరిగింది. టోటల్గా ఇప్పటికీ మనకి 32 వెహికల్స్ ఉన్నాయి. ఆ 32తో పాటు ఈ కొత్తగా వచ్చే వెహికల్స్తో కలిపితే 35 వెహికల్స్ అనేవి మనకి మన జిల్లాలో అందుబాటులో ఉంటున్నాయి. ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా 108 సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్సీ కాలేజీ విద్యార్థుల హాస్టల్కు స్థలం వెంటనే కేటాయించాలని కోరుతూ బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘం నాయకులు ఆర్ గురుభరత్, బహుజన రాష్ట్ర నాయకులు జై భీమ్ నాగేశ్వరరావు, నవీన్ కృష్ణ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, కానీ ఈ ప్రకాశం జిల్లాలో ఈరోజుకి ఈనాటికి కూడా లేదు. కలెక్టర్ గారికి జిల్లా అధికారులకి అనేక సార్లు అర్జీలు ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం లేదు. ఆఖరికి ఎస్సీ లెజిస్లేటివ్ కమిటీకి 2 ఫిబ్రవరి ఇచ్చాము. ఎస్సీ లెజిస్లేటివ్ కమిటీ వచ్చి ఈ ఎస్సీ హాస్టల్ ఎందుకు లేదు, వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి అధికారులకి ఆదేశించారు, కానీ ఈరోజుకి కూడా మంజూరు చేయలేదు. బహుజన విద్యార్థి సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే హాస్టల్ స్థలం కేటాయించాలి. వెంటనే హాస్టల్ స్థలం కేటాయించకపోతే అవసరమైతే ఇప్పుడు ధర్నా చేసాం, రేపటి నుంచి రీలే నిరాహారదీక్షలు చేస్తాం. రీలే నిరాహారదీక్ష చేసిన కేటాయించకపోతే అవసరమైతే ఆమర నిరాహారదీక్షలు అయినా చేస్తామని ఈ కలెక్టర్ గారికి, ఈ జిల్లా అధికారులకి, రెవెన్యూకి, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వెంటనే హాస్టల్ స్థలాన్ని కేటాయించాలి, ఇది మా ప్రధానమైన డిమాండు. 1999 నుంచి 2018 వరకు ఇంతవరకు సొంత హాస్టల్ లేదు. ఇప్పటికీ మేము అద్దె హాస్టల్లోనే ఉంటున్నాం. చుట్టూ మురుగు, సరైన ప్లేస్ లేదు, వసతులు లేవు. చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి చాలాసార్లు మేము చెప్పాం, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు మాకు హాస్టల్ రాలేదు, ఇది 2వ సారి మేము ఈ సంవత్సరం రావటం. ఇకనైనా మమ్మల్ని పట్టించుకొని మాకు హాస్టల్ ప్లేస్ కేటాయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని, లేదంటే ఈసారి నుంచి పాదయాత్ర చేసి ఒంగోలు. ఈరోజు విద్యార్థులు, చదువుకోవలసినటువంటి విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తులో అభివృద్ధి చెందవలసినటువంటి విద్యార్థులు ఈరోజు మళ్ళీ రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఏర్పడ్డది. జిల్లా కేంద్రం యూనివర్సిటీ కాబోతుంది, అనేక కాలేజీలు ఉన్నాయి, అయినా కానీ ఇక్కడ ఎటువంటి వసతి లేదు. అందుకు అధికారులు ఈరోజు కూడా స్పందించట్లేదు. ఈ సందర్భంగా వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. 2వ ఫిబ్రవరి లెజిస్లేటివ్ కమిటీ వచ్చినప్పుడు వాళ్లతో చెప్పడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యే స్పందించి స్థలాన్ని హాస్టల్ని చూశారు. ఆ హాస్టల్ని చూస్తే
దాదాపు ఒక బందిల దొడ్డో లేకపోతే పందుల దొడ్డిలాగా ఉంటుందో తప్పితే ఏమాత్రము చదువుకునే అవకాశాలు ఉన్నటువంటి స్థలంగా కానీ ఇంకోటి కానీ అనిపించదు. ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి అన్ని దళిత వాడల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో అక్కడ ఉన్నటువంటి యువకుల్ని పౌరుల్ని పెద్దల్ని అందరినీ కూడా కలిసి హెచ్చరించి వాళ్ళందరూ కూడా సహకరించి దీన్ని సమస్యగా పరిష్కారం కనుక్కునే దాని కొరకు మేము ఆ ప్రయత్నంగా రేపు కార్యక్రమం. వైద్య వృత్తితో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని సెయింట్ థెరెసా స్కూల్లో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమారి, మారెళ్ల సుబ్బారావు, ఇండ్లూరి హృదయరాజ్, బాలస్వామి రెడ్డి, శ్రీనివాసరావు, నోకతోటి శరత్బాబు, ఆనందరావు, కొల్లా మధు తదితరులు పాల్గొన్నారు. మూగనేలకు నీరలు దివ్వని, మూగనేలకు నీరలు దివ్వని, వాళ్ళు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని. అంటే నిరోధక శక్తి తక్కువ ఉంది కాబట్టి వైరల్ ఫీవర్ కానీ ఇంకా ఇతర రకరకాలైన విటమిన్ లోపం వలన కూడా జబ్బులకు గురి అవుతున్నారు. ఇటువంటి సమయంలో మన మాట్లాడారు చక్కగా మనకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మెడికల్ కార్డ్స్ అనేది అందరికీ కూడా వర్తించారు. హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే ఒకరికి ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా దానివల్ల లబ్ధి పొందేదానికి అవకాశము కల్పించడం చాలా చక్కటి ఒక మన బహుమానం చెప్పాలి. క్రిస్మస్ టైం కాబట్టి మేము క్రిస్మస్ గిఫ్ట్ అని అనుకోవాలి కాబట్టి అందరు గట్టిగా చెప్పదండి. మనకి అత్యంత ఇసురుపాటుతోటి దగ్గరలో వచ్చి వందించేందుకు డాక్టర్ గారు ఇచ్చున్నారు. ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ రక్తహీనతతోటి ఇంత సరైన పోషకాహారం లేక బాధపడి మరణించే పిల్లలు 20 లక్షల మంది దాటుతున్నారంటే మన దేశం ఇవాళ వివరిస్తున్నాము చాలా ముఖ్యమైనది. అటువంటి వైద్యం అందిస్తున్న డాక్టర్ గారు వాళ్ళ దంపతులకి పేరు పేరున మా పూర్వ విద్యార్థి తరఫున స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించినటువంటి మీ అందరికి కూడా మీ అందరి చిన్నారుల ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండాలని, మీకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు అలాంటివి ఏమన్నా వచ్చినా నేను మీ ముందున్నానంటూ భరోసా ఇవ్వడం కోసం ఈ కార్డు అందుకు ప్రతి స్టూడెంట్ కూడా మీరందరూ ఏమనుకోవాలంటే మీరు కూడా బాగా చదివి కష్టపడి ఉన్నత స్థానాలు అధిరోహించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి విద్యార్థి చేతుల మీదుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పై కాదనుకుంటూ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేయడానికి తయారైనటువంటి అలాంటి మనస్సంకల్పం కలిగినటువంటి డాక్టర్ గారికి, వారి శ్రీమతికి ఆ భగవంతుడు ఆయురారోగ్యశ్వరాలను ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి పిల్లలు కూడాను ముఖ్యంగా విలేజ్లో పిల్లలందరూ బాగా చదువుకోవాలంటే విద్య కూడా వాళ్ళకి తగిన విధంగా అందించాలనే సంకల్పంతో శ్రీరామ్ ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పని 1996లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం అనేది అందించాలి. సో దానికి అనుగుణంగానే మేము మా ఊరు కొత్తపట్నం, మాది నెప్పుడు పెరిగింది కొత్తపట్నం పరిపాలన, మా ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అలాగే మన జిల్లాలో ఉన్న పెద్ద హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లోని నేను దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలకి విద్య సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పిల్లలకి మా ఊళ్ళో పిల్లలకి విద్యా సంస్థ స్టార్ట్ అవ్వగానే అందరికీ నోట్బుక్స్ ఇవ్వడం, అలాగే ఆగస్టు 15కి ప్రతి క్లాస్ నుంచి కూడాను బాగా చదివి ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి, అలాగే విలేజ్ మీరు చూస్తూ ఉంటారు బడి మనిషి పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు తగ్గించాలని ఎక్కువ నుంచి వచ్చిన పిల్లలకి ఎస్వీఆర్ కళాపరిషత్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 96వ జయంతి ఉత్సవాలను సీవీఎన్ రీడింగ్ రూమ్ కళా ప్రాంగణం నందు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎస్వీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు గుండ్రెడ్డి బాలాజీరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కెఎస్ ప్రసాదరావుకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మలపల్లి మోహన్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూదనగుంట శివరామకృష్ణ, గోకనకొండ శ్రీనివాసరావు, ధర్నాసి బ్రహ్మానందం, లింగశెట్టి జాలయ్య తదితరులు పాల్గొన్నారు. గాయకులు స్టాలిన్, రసూల్, అన్నపూర్ణలు ఆలపించిన ఘంటసాల గీతాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. చోటుపల్లి అనే గ్రామంలో కృష్ణా జిల్లాలో పుట్టి ఒక అర్చక కుటుంబంలో ఆయన పుట్టి చాలా కష్టాలు నష్టాలు ఓర్చి విజయనగరం సంగీత కళాశాలలో సంగీతాన్ని అభ్యసించి మద్రాసుకు వెళ్ళి సినీ పరిశ్రమలో చేరడానికి ఎంతో కష్టపడి పైకొచ్చి అంతకుముందున్న సంగీతాన్ని మార్చి కొత్త సంగీతంలో కొత్త వరవడులు సృష్టించి ఎక్కడో అర్థం కాని కళా సంగీతాన్ని నుంచి ప్రజల్ని మెలోడీ సంగీతం వైపు మరల్చి ఆయనకు ఘంటసాలే సాటి అనిపించుకున్న మహోన్నతి వ్యక్తి. ఘంటసాలకు ప్రత్యామ్నాయంగా ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి. 96 సంవత్సరాలు ఆయన చనిపోయేది. మరి ఇచ్చేసినటువంటి పెద్దలు, మరి ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు. మరి ఘంటసాల గారి గురించే అన్ని విషయాలు కూడా మరి నిర్వాహకులకు చెప్పడం జరిగింది. అయితే ఈ తరం వారు కూడా గుర్తించే విధంగా ఈరోజు వారు మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారు స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొని జైలు శిక్ష కూడా మరి జైల్లో కూడా అనుభవించి మన స్వతంత్రం కోసం కూడా పోరాడినటువంటి మరి వ్యక్తి. మరి ఆయన నీతి నిజాయితీలో నైతిక విలువలతో ఆయన ఉన్నంతకాలం కూడా మనంతా సర్వదా రుణపడి ఉంటాం. ఆయన పాడిన పాటలు యావత్ ప్రపంచాన్నే ఆ రోజుల్లో ఎంతో ఉర్రు తొలగించిన కాలం అది. అట్లనే ఎస్వి రంగారావు గారు ఆ రోజుల్లో ఆయన ఏ పాత్ర చేసినా నటించినా చిరస్మరణీయుడు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఘంటసాల గారి గాత్రానికి ఇప్పటివరకు సాటి ఎవరు లేరు. సన్మానం చేస్తున్నారు, వారు ఎత్తరిస్తున్నారు. ఇట్లాంటి కళాకారులకు వేదిక ఇప్పుడు ఎస్వీఆర్ కళా పరిషత్ ఉంది, అట్నే ఏఎన్ఆర్ కళా పరిషత్ ఉంది. ఈ కళా పరిషత్తులే చాలా ముఖ్యం. ఈ కళాపరిషత్తులు ఎస్వీఆర్ తరఫున నిలబెడుతుంటుంది. బాలాజీ గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటివే 2-3 కళాకార పరిషత్తులు వస్తే చిన్న చిన్నటువంటి హీరోలు హీరోయిన్లు ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీల్లో. ఈ టీవీల్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు హీరోలు అవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాటలో పయనించేందుకు కృషి చేయాలని ఒంగోలులో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారులను ఆదేశించిన ఎండీ సురేంద్రబాబు. సాహస క్రీడోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించిన సిపిఐ నేత రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.